దిలీపాచార్య గారు ఫైనల్గా చెప్పండి, అంటే దీనికి అంటే ఎండ్ సొల్యూషన్ ఇవాళకి ఇవాళ కాకపోవచ్చు కానీ, బట్ సొల్యూషన్ ఏమైనా వే అవుట్ ఉందంటారా దీన్ని అడ్రస్ చేయడానికి? ఖచ్చితంగా ఉన్నదండి. ఏంటంటే మేము ఏమి చెప్తా ఉన్నాం అంటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు చర్యల గురించి. చర్యలు లేకపోతే మీరందరూ తూతూ మంత్రంగా చెన్నై నొక్కులు నొక్కి మీరు దీన్ని డైల్యూట్ చేయడం కోసం ప్రయత్నం చేసింది అనేది అర్థమవుతుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఊకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకు అని అంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. ఆర్థికంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ముడిపడి ఉన్న అంశాన్ని, ఇంత తీవ్రమైన అంశాన్ని మీరు ఇంత డైల్యూట్ చేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కోసం, ఒకరి మీద ఒకరు రాజకీయంగా పై చేయి సాధించడం కోసం దీన్ని ఉపయోగించుకుంటే ఈ ముందు తరాలు ఎవరు మిమ్మల్ని క్షమించరు. కనుక మేము ఏమంటున్నాం అంటే, ఎన్నికలు అనేటివి టెంపరీ ప్రయోజనాలే. ఎన్నికలు వస్తుంటాయి పోతా ఉంటాయి, కానీ రాష్ట్ర ప్రయోజనాలు అనేటివి శాశ్వతం కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చిత్తశుద్ధితో మీరు కనీసం పనిచేయడం కోసం ప్రయత్నం చేయకపోతే మిమ్మల్ని చరిత్ర క్షమించదు. ఈ రోజు కేసీఆర్ కి కర్రగాల్చి వాత ఎట్లా పెట్టినారు తెలంగాణ ప్రజలు, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గట్లనే కర్రగాల్చి వాత పెడతారు. ఇవే డ్రామాలు వద్దని చెప్తా ఉన్నాం. ముందే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది ఒక అనుమానం తెలంగాణ ప్రజల లోపల. ఆ అనుమానాన్ని ఇంకా నివృత్తి చేయకుండా, మీరు పటాపంచలు చేయకుండా, ఇంకా ఆ అనుమానాన్ని బలపడే విధంగా మీరు ప్రవర్తిస్తే దీన్ని తెలంగాణ సమాజం క్షమించదని చెప్తున్నాం. దిలీప్ గారు, ఈ పాపంలో మీరు కూడా భాగస్వామ్యం ఏ విధంగా అంటే, మీరు యాక్చువల్లీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం మార్జినల్ మెజారిటీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మీరు నాయకత్వాన్ని మార్చకపోతే బీఆర్ఎస్కి మొత్తం రాష్ట్ర ప్రజానికతలతో చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, కేవలం అగ్రవర్ణాలకు, రెడ్డి వర్గాలకు, రెడ్డి సామాజిక వర్గాలకు సపోర్ట్ చేసే కిషన్ రెడ్డిని మార్చిండ్రు కాబట్టి మీరు ఇక్కడ అత్యధికంగా సీట్లు కోల్పోయారు. ఒకవేళ మీరు ఇంకా ఈ 10-15 సీట్లు వచ్చింటే, ఇట్లా మీరు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకపోయింటే, ఇట్లా మీరు ప్రభుత్వంలో ఉండేవారు, అది యథార్థం. అది మీరు ఒప్పుకోవాల్సిన విషయమే. వినండి ఒక్క నిమిషం డాక్టర్ గారు, మీరు పెద్దలు, మీరు అంత డైరెక్ట్ గా మీరు ఇట్లా ఈ రకమైన హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తున్నాను నేను, సాక్ష్యాధారాలతో సాహసపూర్తి చేస్తాను. కిషన్ రెడ్డి ఈజ్ క్లియర్లీ కోవర్ట్ ఆఫ్ బీఆర్ఎస్. మీరు చెప్పిన దానికి నేను చెప్తానండి, ఎందుకంటే ప్రజల లోపల కూడా ఈ అపోహ ఉంది. చరిత్రలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 సీట్లు బీజేపీకి ఎప్పుడు రాలేదు. అది కేవలం అప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ యొక్క క్రెడిట్. అది ఆయనను మార్చడంలో మర్మమైంది. బీఆర్ఎస్ ని సేవ్ చేయడానికి ఆయన మార్చారు కదా. భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తుల పైన ఆధారపడి నడిచే పార్టీ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇదేం ప్రాంతీయ పార్టీ కాదు, లేకుంటే ఒక కుటుంబ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో అధ్యక్షులు వస్తుంటారు పోతుంటారు. మేడిగడ్డ కుంగిపోయినట్టు రాష్ట్ర బీజేపీ పార్టీని కుంగగొట్టింది కిషన్ రెడ్డి, అది వాస్తవం. సమంజసం కాదండి రావు గారు, నేను చెప్పేది వినండి. మేము కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు పోయినాము. ఎన్నికల్లో 8 సీట్లు గెలిచినాము, 14% ఓట్లు సాధించినాము. కేసీఆర్ ని, రేవంత్ రెడ్డిని ఇద్దరిని బండకేసి కొట్టినాము. అది అర్థమైతలేదు మీకు. కిషన్ రెడ్డి క్రెడిట్ కాదు, వన్ ఎలక్షన్ విత్ ద ఫేస్ ఆఫ్ మోదీ గారు ఫేస్ తో ఎలక్షన్ గెలుస్తుంది. కిషన్ రెడ్డి ఫేస్ చేస్తే ఎవరు ఓటేయరు. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మేము, కిషన్ రెడ్డి గారి ఫేస్ తోటి ఓటింగ్ రాలేదు అక్కడ. కిషన్ రెడ్డి ఫేస్ తో ఓటింగ్ రాలేదు. మాకు ఎవరికో ఒత్తాస వాళ్ళకి, ఎవరినో బతికించడం కోసము, మమ్మల్ని తప్పుకొని ఇంకోని బతికించడం కోసం ప్రయత్నం చేసే పార్టీ కాదండి. మా విధానాలు మాకుంటాయి, మా కార్యాచరణ మాకుంటది, మా బ్లూ ప్రింట్ మాకుంటది. దాని ద్వారానే భారతీయ జనతా పార్టీ ఇంతింతాయి, ఓటర్లు ఇంతాయి అన్నట్టు పెరుగుతూ వస్తుంది తప్ప, ఎవరికోసమో మేము త్యాగాలు చేసి మా పార్టీని కిందికి పడేసుకుంటే చూస్తూ ఊరుకునే అగ్రనాయకత్వం లేదు. అంత లాలూచి పడే అవకాశం లేదు, అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు కూడా ప్రజల కోసము, సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి గురించి కొట్లాడే పార్టీ కానీ ఇంకోటి కానే కాదు. సారీ టు సే ఏఎస్ఆర్ గారు, మీరు దయచేసి ఇంకొకసారి అట్లా మేము కుమ్ముకు రాజకీయాలు చేస్తామని చెప్పి అనకండి. మీ కార్యకర్తల మధ్య నుంచి వస్తున్న మాటలు మేము చెప్తున్నాం సార్. రైట్, వీల్ డిస్కస్ ఆన్ దట్ పాయింట్ సర్టెన్లీ. వాగ్దేవన్ గారు, నేను ఏమంటున్నా అంటే, ఎవరో కింది స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న కార్యకర్తలు మాట్లాడే మాటలు మన స్థాయిలో ఉండి మాట్లాడుకునే మాటలు కావు. ఇవి దిలీప్ గారు నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి నాయకులు చెప్పే మాట. థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ ఏఎస్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా మొత్తానికి ఇవాళ కాంగ్రెస్ మేడిగడ్డ వైపు బస్సులు వేసుకుని
తీసుకుని వెళ్తుంటే బీఆర్ఎస్ మాత్రం నల్గొండ దిశగా దిక్కుగా నడుస్తోంది. మొత్తానికి ఏం జరుగుతోంది? సిబిఐ ఎంక్వైరీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుంది? దీనికి సంబంధించి సమగ్ర విశ్లేషణ మళ్ళీ మనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.